నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం. నా పేరు శబానా. నిందితులను శిక్షించే వరకు శవానికి దహన సంస్కారాలు చేసేదే లేదు మృతుడి కుటుంబ సభ్యులు. అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలంలోని పొలిమేరపల్లి గ్రామం పెద్దపల్లిలో మృతదేహం లభ్యమైన విషయం విదితమే. మృతుని కుటుంబ సభ్యులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తన భర్తను హతమార్చిన వారిని శిక్షించేంత వరకు తన భర్త శవానికి దహన సంస్కారాలు నిర్వహించేది లేదని భార్య భీష్మించు కూర్చుంది. అలాగే మృతుడి కుమార్తె కూడా తన తండ్రిని ఎక్కడో చంపి ఈ మామిడి తోటలో ఎందుకు వేశారో చెప్పాలని, అలాగే తన తండ్రిని చంపిన వారిని ప్రత్యేక బృందంతో దోషులను విచారించి శిక్షించాలని ఆమె తెలియజేశారు. మాకు న్యాయం జరగకపోతే మేము ఎంతవరకైనా వెళ్తామని ఆమె మీడియా సమావేశంలో తెలియజేశారు. రిపోర్టింగ్ బై అరుణ్ కుమార్. ఒక్కొక్క చేయి ఇంత ఇంత లావు, ఒక్కొక్క కాలు ఇంత లావు, ముఖం అయితే ఇంత. మా నాన్న ముఖం ఎంత ఉంటది? అసలు సన్నగా తెల్ల జుట్టుతో ఉంటాడు మా నాన్న, 6 అడుగులు ఉంటాడు. కానీ ఇప్పటి వరకు ఏమీ చెప్పలేదు పోలీసు వాళ్ళు, ఎవరు చేసినారు ఏమి అని. ఇప్పుడు వచ్చే చూపిస్తారంట. మరి నిన్న చూపించచ్చు కదా, మొన్న చూపించచ్చు కదా, ఈ రోజు ఇప్పుడు ఎందుకు చూపిస్తారు సార్? అసలు మేము సార్ మేము కంప్లైంట్ ఇస్తాను, డాక్టర్ స్పాట్స్ ఎందుకు రాలా? ఒక మనిషి పోయిందని కంప్లైంట్ ఇచ్చాం కదా, ఆ రోజు ఎందుకు రాలే? ఈ రోజు ఏం చేస్తారు సార్? 3 రోజుల నుంచి డాక్టర్ స్పాట్స్ రాలేదు, ఈ రోజు ఎందుకు వచ్చినాయి? అసలు ఈ రోజు వచ్చి ఏమన్నా తేల్చినాయా? తెలుసురా కదా, నేను చెప్పింది బయటికి మా నాన్న వచ్చినాడు, ఆవులు ఆడ వాసన చూసినారు, ఆడే వాసన చూసి ఆ దారి నుండి వచ్చినాయి. ఆ రోజు పొద్దున్న కుక్కలు వచ్చింటే ఆ రోజే బయటపడేది కదా. అసలు సార్ మా నాన్న ఆ రోజున అయితే చంపేశారు, నిన్నంతా ఇక్కడ ఎస్ఐ సార్ అందరూ తిరిగినారు ఏరియాలో, ఇక్కడే ఫోన్ చేసినారు, ఇక్కడే అన్ని జరిగినాయి. కానీ ఈ రోజు నైట్ తెల్లవారుజాం అది శవం ఎప్పుడు వచ్చిందో మాకు కరెక్ట్ తెలీదు, ఈ రోజు తెచ్చి ఇక్కడ పడేసిపోయినారు. కానీ పడేసిపోయినారు సరే, ఒక మనిషి వచ్చి చూసినాడు, ఆ మనిషి ఎవరు, ఈ పొలం ఎవరిది, ఆ శవం ఎందుకుంది ఇక్కడ, ఆ పొలం ఆయన వేసినాడా వేరే వాళ్ళు వేసినారా, ఆ పొలం ఆయన ఒక ఆయన వచ్చి చూసినాడు, చూసినప్పుడు శవం ఎలా ఉంది, ఏ స్థితిలో ఉంది, పైన కట్టుకొని ఉండాడా కింద పడిపోయినాడా, ఎట్లా ఉంది అని చూడాలి కదా. ఫస్ట్ అది రాయాలి కదా. చూసిన వాళ్ళు ఫస్ట్ ఎవరికి ఫోన్ చేసినారు, వాళ్ళు ఎవరికి ఫోన్ చేస్తే పోయింది. మేము ఈ ఊర్లో 1 కిలోమీటర్ దూరంలో ఉండే, మాకు తెలీదు సున్నపల్లి ఎంత దూరం ఉంది, 9 కిలోమీటర్లు ఉంది. అక్కడి నుంచి పోలీసు వాళ్ళు వచ్చినారు, కానీ మాకు మళ్ళీ తర్వాత తెలిసింది శవం ఆడుంది అని. అంతసేపు ఏం చేశారు పోలీసు వాళ్ళు, మా ఇంటికి చెప్పొచ్చు కదా, మాది మీ మా అమ్మ ఇచ్చింది కంప్లైంట్, మా అమ్మకి వచ్చి చెప్పొచ్చు కదా, మా అమ్మ రెస్పాన్సిబిలిటీ, మా అమ్మకి రెస్పాన్సిబిలిటీ, మా అమ్మ కదా ఇచ్చింది. అమ్మ మీరు కంప్లైంట్ ఇచ్చినారు పలానా శవం ఆడుంది, మీరే కాదా చూద్దురా అని చెప్పాలి కదా. మా ఆయన వచ్చి ఫోన్ చేస్తే మేము వచ్చినాము, మా ఆయన కూడా ఫోన్ చేయకుంటే పోలీసు వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదా? ఆమె చేసింది చెప్పింది కదా, కంప్లైంట్ ఇచ్చింది కదా, తను తన్నుకే చెప్పాలి ఫస్ట్ న్యాయంగా. అయితే అమ్మ మీరు ఇటు కంప్లైంట్ ఇచ్చినారు, ఈడ ఒక శవం ఉంది, మీ ఆయనదా కాదా, కనీసం డ్రస్సు కానీ ఏమన్నా కానీ మీ ఆయనదా కాదా అని ఫస్ట్ మా అమ్మని అడగాలి కదా. ఎవరో వచ్చి ఫోన్ చేస్తే అంతవరకు మాకు తెలియడం లేదు. అసలు పోలీసు వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదా? సామాన్య మానవుడికి న్యాయం జరగాలనా లేదా? మా నాన్న గురించి సానిపై దగ్గర నుంచి అంతా ఎంక్వైరీ చేసుకున్నారు పోలీసు వాళ్ళు, ఒక్కరు కాకుండా ఒక్కరన్నా మనిషి చెడ్డోడు మంచోడు కాదు అని చెప్పి ఒక్కరన్నా చెప్పినారా వాళ్ళకి? ఎవరు చెప్పలా కదా. మరి ఎందుకు చంపినారు మా నాన్న? 8 గంటలకు పడుకున్నారు సార్, నేను 9:30 పడుకున్నా, కానీ మళ్ళీ నాకు మెలకవలేదు. తెల్లవారి 4 మెలక వచ్చింది, ఆవల గిడ్డ అయినపోయినాడేమో అని నేను అనుకున్నా. నేను అనుకుని 10 నిమిషాల తర్వాత లేచిన, నేను గన లేచిన తర్వాత మా బాబును మీ నాయన ఎట్టుపోయినాడు నాయన అడిగితే ఏమమ్మా తెలియదు అన్నాడు. అయితే ఫోన్ ఉన్న జైన్ అయినా అన్న, ఫోన్ జైన్ అయినా అనే తలకే ఫోన్ ఇన్నే ఉంది మా అన్నాడు. అప్పుడు నాకు డౌట్ వచ్చి ఎట్టుపోయినాడు నాయన యాడికి పోడే ఫోను ఇంట్లో ఉంటేనని చెప్పి మా మద్ది కొడుకున్నాడు వెంకటేశ్వర రెడ్డి అని, వానికి ఫోన్ చేసి పిలిపించిన. అరే మీ పెద్ద యాడి విన్నాడు కనపడలేదురా అనే రకంలో పిలిపించిన. సరే పెద్దమ్మ యాడ చేనికాడ మడికాడ ఇట్లా ఉండాలని మా తోట మా ఇంటి పక్కనే ఉంది, అంతా చూసినాము కానీ ఎక్కడా లేడు. మళ్ళీ నేను ఊరికి ఫోన్ చేయాల, నాకు వేరే అయిపోయింది. మళ్ళీ వాడే మా మద్దికి అందరికీ ఫోన్లు చేసి పిలిపించినాడు, పిలిపించి చూచే ఎక్కడ ఏమి
క్యాటీ దొరకల సార్ ఏం పలం పని చేసుకుంటారు సార్ ఆయన గొడ్లు మెక్కుకోవడం ఆయన గిడ్డి తెచ్చేసుకోవడం బగర్ తంట కూడా కట్టుకోరు సార్ గిడ్డి తెచ్చేసుకుంటాడు పలం పని చేసుకుంటాడు తోట మావిడి తోట ఉండాలి ఏం పని చేయడు గిడ్డు తెచ్చుకోవటం వేసుకోవడము గొడ్లు మెక్కుకోవటము ఆ పని ఒకరి ఇంటికి ఒక రాకెట్ కూడా రాడు సార్ ఆయన ఎవరితో గలాటలు కానీ లేకుంటే గలాటలు ఏమన్నా మాట్లాడి ఆయన మాట్లాడితే నాకు పని ముందు తాగే అలవాటు ఏమన్నా అలవాటు లేదు సార్ ఆయన వీడియో కూడా తాగాడు సార్ ఆయన ఏ వేగన సమస్య లేదు సార్ మా కుటుంబం.